ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ ఒకటి నడుస్తూ ఉంది కదా, అఘోరి గురించి. మరి అసలు పూర్తి వివరాలను సవివరంగా గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ట్రెండింగ్ టాపిక్ ఇప్పుడు ఎక్కడ చూసినా అఘోరి టాపిక్ విపరీతంగా సంచలనం అవుతోంది. అయితే అసలు ఈ అఘోరి ఈ మధ్య కాలంలో విపరీతమైన సవాళ్లు చేస్తున్నారు. అసలు అఘోరియే కాదని కొందరు అంటుంటే, నేను అఘోరినే, నా వెంట ఎవరైనా పడ్డా, నన్ను ఎవరైనా అన్నా వారి ఎటు కాకుండా అయిపోతారని శాపనార్థాలు పెట్టడం దగ్గర నుంచి, మళ్ళీ తర్వాత చూస్తే నేను ఈ నెలాఖరికి వస్తా దీపావళికి నన్ను నేను దహనం చేసుకుంటాను, ఇలాంటి మాటలు కూడా అతను అనాలో ఆమె అనాలో వాళ్ళ నోటి నుంచి మాత్రం, అఘోరి నోటి నుంచి మాత్రం ఇవన్నీ కూడా వింటున్నాం. అసలు ఎందుకు సడన్ గా ఇప్పటి వరకు ఎప్పుడు లేని ఒక అఘోరి ఇలా రావడం ఏంటి, విపరీతంగా ఆమె హల్చల్ చేయడం ఏంటి, అసలు ఇందులో వాస్తవం ఉందంటారా లేదంటారా, దీని మీద కూడా విపరీతమైన వీడియోలు వచ్చేస్తుంది. అంటే ఈ ఒక్క అఘోరి కాదు, ఈ రాబోయే 6 మంత్స్ లో ఇంకా చాలా మంది బయటకు వస్తారు, వస్తారు, బయటకు రావడం జరుగుతుంది. కొన్ని డిఫరెంట్ అంటే ధర్మ సంస్థాపన కోసం అని కొన్న అలా కొంతమంది బయటికి రావడం కొంచెం రచ్చ అనేది ఉంది చెప్పాలంటే, ఒక ముక్కలో చెప్పాలంటే గ్రహాల కారణం. ఎందుకంటే నీచబడ్డ రవికి నీచబడ్డ కుజుడు దృష్టి వల్ల ఇదంతా జరుగుతుంది. కొంచెం అంటే ఒక రకమైనటువంటి వాతావరణం క్రియేట్ అవ్వాలని ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నీచబడ్డ 2 గ్రహాలు చూసుకుంటున్నాయి, కొంచెం ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇది ఒకటే కాకుండా అగ్ని ప్రమాదాలు కూడా జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాంబినేషన్స్ ఉన్నప్పుడు కొంచెం యుద్ధ వైఖరి, అగ్ని ప్రమాదాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఈ అఘోరి పాయింట్ కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా అఘోరిని, అందులో ఎటువంటి డౌట్ లేదు. ట్రాన్స్జెండర్ కాకపోతే, అంటే శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రాన్స్జెండర్గా మారాడు, అతను అఘోరియే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏదో ఊరికనే డూబ్ అఘోరి అయితే కాదు, ఖచ్చితంగా ఒరిజినలే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, కొంతమందికి సబ్జెక్ట్ ఉన్నా మాట్లాడడం తెలియదు, సమాధానం చెప్పడం తెలియదు. ఏవేవో అంటే ఆవిడ ఏజ్ కూడా సంథింగ్ 27 28 అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదో వీడియోలో నేను చూసా, నేను కనుక్కున్నా. యాక్చువల్గా నిజంగా నేను కార్డు ఉందా, దానికి ఒక కార్డు ఉంటుంది, యాక్చువల్గా కార్డు ఉండడము, దానికి ఒక శిక్షణ అన్నీ ఉంటాయి. అందులో ఎటువంటి సంశయం లేదు అఘోరిని. అయితే ఇక్కడ ఏంటంటే, మ్యాటర్ ఏంటంటే, మన ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళు కూడా కొంచెం, ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా గురించి మనకు తెలియదు ఏం లేదు, కొంచెం ఎంత డిఫరెంట్గా మన అవతల వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అంత బాగుంటుంది కదా అని. మీకు వస్తే మెన్షన్స్ వస్తే ఏం చేస్తారు, లేకపోతే మీరు లిప్స్టిక్ ఎందుకు పెట్టుకున్నారు, మీరు మొత్తం ఎందుకు ఇట్లా, అంటే మీరు వివస్త్రంగా రావడం వల్ల ఇంత ఇదైంది కదా. నిజం చెప్పాలంటే అంత మొత్తం వివస్త్రంగా రావడం వల్ల అంత హల్చల్ చేయడం కానీ ఇవన్నీ జరిగింది కదా, కనీసం ఒక వస్త్రం చుట్టుకోవచ్చు కదా మీరు అనేటువంటిది, అట్లాంటి క్వశ్చన్స్ అడగడం. ఇవాళ రేపు ఏంటంటే అమ్మా, ఇప్పుడు అఘోరీలు అనేటువంటిది ఏదైతే ఉందో మన జన దీనిలో తిరగరు, వాళ్ళు జనాల్లో తిరగరు, ఏ హిమాలయాల్లోనో లేకపోతే అడవుల్లోనో తపస్సు చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారు వచ్చేసరికి కొంచెం ఉత్సుకత ఉంటుంది జనాలకు, సహజంగా ఏంటో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎలాంటి పవర్స్ ఉంటాయి. అయితే ఒకటేంటంటే, నిజంగా బాగా సాధన చేసినటువంటి అఘోరికి మంచి పవర్స్ కూడా ఉంటాయి, ఉండవని కాదు, ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళకి. అంటే ఎలా అంటే, మన కర్మల్ని తొలగించేంత పవర్ కూడా వాళ్ళకు ఉంటుంది, నిజంగానే ఉంటుంది. కర్మలు తొలగించడానికి ఎవరెవరికి పవర్స్ ఉంటాయని మనం ఇంకో వీడియో చేద్దాం కావాలంటే. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఆవిడేదో ఇందాక మీరు ఏదో అన్నారు, ఏదో వచ్చి దహనం చేసుకుంటాను అది ఇది. ఈ కుజుడు నీచబడి రవి నీచబడ్డప్పుడు ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. అయితే ఆమె దహనం చేసుకుంటుందా లేదా అంటే ఆవిడ జాతకం చూసుకోవాలి మనం. ఎవరైనా సరే ఇప్పుడు చూడండి, దహనాలు అవి చేసుకుంటూ ఉంటారు వచ్చి, కొన్ని అంటే ఎమోషన్కి గురైపోయి అప్పుడు. కానీ నా అంచనా పరంగా అయితే ఆవిడ చేసుకోదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొంచెం నాకు ఈ మధ్యకాలంలో ఆవిడ వీళ్ళు 2-3 చూశాను నేను, అంటే కొంత రియలైజ్ కూడా అయింది. అంటే ఏమిటి, ఇప్పుడు ఆవిడ అనడం ఏమిటంటే, వచ్చి నేను తెలంగాణ స్టేట్ని నేను కాపాడాలి, ముత్యాలమ్మ టెంపుల్లో ఇంత ఇది జరిగితే కూడా రెస్పాన్స్, మనం సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కదా, అందుకని నేను వచ్చాను అన్నట్టుగా వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే, కొంతమంది యాంకర్స్ వేసిన ప్రశ్నలు కావచ్చు, ఇంకొంతమంది చేసినటువంటి కొన్ని వీడియోలు కావచ్చు, అవి కొంచెం జనాల్లో కొంచెం డిఫరెంట్గా వెళ్ళడం, ఈవిడ నిజంగా అఘోరియా కాదని డౌట్ రావడం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఉన్నారు, నన్ను ఆస్ట్రాలజీ గురించి ఏదైనా క్వశ్చన్ వేస్తారు వెంటనే చెప్పేస్తే
ఆస్ట్రాలజీ గురించి మేషం తర్వాత ఏంటండి అంటే, నేను మేషం తర్వాత ఏదో ఉంటుందండి అంటే అయిపోయింది, ఇదేంటి వీడికి మేషం వృషభం మిథునం కూడా రాదా అని డౌట్ వస్తుంది. అంతే కదా. అట్లా ఏంటంటే అలాంటివి కొన్ని సంఘటనలు జరిగాయి కొన్ని ఇంటర్వ్యూస్ లో, కానీ ఆవిడ అఘోరి కాకపోలేదు. నిజంగా కూడా అఘోరియే, అఘోరీలు నిజమా లేదంటే కాదా అనేది ఎలా తెలుసుకోవాలంటారు అంటే, వాళ్ళ నిజంగా అంటే అమ్మ ఒకటే అమ్మ, అఘోరీలు ఏంటంటే వాళ్ళకి దాని ఘోరము కానిది అఘోరి అంటారు. వాళ్ళు అస్సలు అంటే ఈవిడికి 26-27 ఇయర్స్ వల్ల కొంచెం అగ్రెసివ్గా ఉంది, కానీ అస్సలు ఎవరి మీద కోప్పడరు అమ్మ తెలుసా. కానీ వాళ్ళ దగ్గర ఎంత శక్తి ఉంటుందంటే, వాళ్ళు అన్ని శిక్షణలు పొంది ఉంటారు, కత్తిసాము కర్రసాము కుస్తీ పొట్టీలు, అంటే ఎట్లా అంటే ఒక 100 మందిని కూడా వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు, అంత శక్తి ఉంటుంది వాళ్ళకి. కొంతమంది అఘోరీలకు అయితే ఎంత శక్తి ఉంటుంది అంటే, నేను చూశాను కదా, ఒక పులి వచ్చింది అనుకోండి ఆ పులి కళ్ళల్లో కళ చూస్తే పులి అలా వెళ్ళిపోతుంది. మీరు డైరెక్ట్గా చూసారా? నేను చూసాను. అయితే ఆ పులి అలా వెళ్ళిపోతుంది. రెండవది ఏంటంటే, ఆ అఘోరీలు ఇప్పుడు చాలా భయంకరమైన సిచ్యువేషన్ అనుకోండి, వాళ్ళ కళ్ళతో వాళ్ళని చంపేయగలరు. సాధనలో ఆ స్టేజ్ ఉంటాయి, అంటే ఈవిడికి ఉంటుందని నేను చెప్పట్లే. బాగా నాగసాధువులు ఉంటారు చూసారా, ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఆ స్థితి కలిగి ఉంటారు వాళ్ళు. అంటే అడవుల్లో ఉంటారు కదా, ఇప్పుడు అడవుల్లో జీవించాలంటే వాళ్ళకి ఎంత శక్తి ఉండాలి, మనం వెళ్ళగలం అడవిలోకి వెళ్ళాం కదా, అంటే వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. అడవి నుంచి వచ్చినా ఇప్పుడు మళ్ళీ అడవిలో ఉండలేం. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ దేశానికి ఒక ఇది చూపించడానికి ఇంకొంతకాలంలో కొన్ని సంవత్సరాల్లో కొంతకాలం లోపల అందరు గోరీలు ఒకసారి వచ్చి సంథింగ్ ఒక సిచ్యువేషన్ ఒకటి ఏర్పడబోతుంది అని మాత్రం నాకు అనిపించింది. నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి ముప్పు ఏర్పడే అవకాశాలు ఉన్నాయంట. ముప్పు అంటే ఇక్కడ ఒకటేనమ్మా, ఇప్పుడు ఇది మనకి సంవత్సరం ఏం సంవత్సరం ఇది, క్రోధినామ సంవత్సరం. మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం, అసలు సంవత్సర పంచాంగంలోనే చెప్పుకున్నాం ఇదంతా గొడవలు అయ్యేటువంటి సంవత్సరము అని మొత్తం చెప్పుకున్నా, అందరూ చెప్పారు. నేను సిచ్యువేషన్ అలాగే ఉంది, ఒకటి అయిపోగానే యూట్యూబ్ లో ఇంకోటి స్టార్ట్ కదా, అలా ఒకటి అవగానే ఒకటి అవుతుంది అంటే దాని అర్థం కాలమహిమ, దాంతోపాటు గ్రహమహిమ, దానికి తగ్గట్టుగానే గవర్నమెంట్ దగ్గర నుంచి మనుషుల దగ్గర నుంచి అందరికీ ఎందుకు జరుగుతున్నాయంటే బికాస్ ఆఫ్ ప్లానిటరీ కాంబినేషన్స్ అండ్ ప్లానిటరీ సిస్టమ్స్. నాకు తెలిసి నా చుట్టుపక్కల ప్రతిదీ గొడవ అవుతూనే ఉంది, ప్రతిదీ కూడా గొడవ అవుతూనే ఉన్నాయి నాకు తెలిసినంత మటుకు. నాకు తెలిసి కూడా చాలా జరుగుతూనే ఉన్నాయి, తెలియకుండా మన లైఫ్ లో కూడా ఏవో కొత్త చేంజెస్ విపరీతమైనవి జరుగుతూనే ఉన్నాయి. క్రోధినామ సంవత్సరం ఎఫెక్ట్ అంటారా? అవునమ్మా, క్రోధినామ సంవత్సరం ఎఫెక్ట్. ఓవరాల్ గా ఇంకా కూడా జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయంటారు. సో అఘోరి అఘోరియే అందులో మనం సందేహపడాల్సిన అవసరం. అయితే విపరీతంగా మీరు అన్నట్టు ముత్యాలమ్మ ఆలయం గురించి మాత్రం బాగా పోరాడుతున్నారు. సామాన్య ప్రజల్లో కూడా బాగా చైతన్యం వచ్చింది, అలాగే పోరాడాలి, లేకపోతే ఏమైపోతుంది అంటే మన హిందూ ధర్మం ఎటుపోతుందో గుళ్ళు గుళ్ళు కూడా లేపేస్తారు. ఇవాళ అక్కడికి వెళ్ళి వాడు ఆ పనిచేసే గేటును తన్నాడు, రేపొద్దున గుడిని కూడా తీసేస్తారు, అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఇది అన్ని మతాలు గౌరవించుకోవాలి ఒకరికొకరు, ఎవరి పూజ వాళ్ళు చేసుకోండి. క్రిస్టియన్స్ చక్కగా క్రిస్టియన్స్ ఇప్పుడు ఉన్నాయి, ఎందుకమ్మా ఇప్పుడు నేనున్నాను, నాకు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఏదో దీంట్లో ఉన్నాం కదా, ఫ్రెండ్స్ లేకుండా ఉండరు. మీకు కూడా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు, మన క్లాస్మేట్స్ కాలేజ్ మేట్స్ వీళ్ళందరూ ఉంటారు. మా ఇంటికి వచ్చి భోజనం చేసే వెళ్ళే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఒకతనైతే 10-10 రోజులు మా ఇంట్లో ఉన్న రోజులు కూడా ఉన్నాయి, ఒక ముస్లిం. సో మనకి భేదం లేదు, ఈవెన్ వాళ్ళకి కూడా ఉండదు. లేదు, కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంతమంది ఉన్మాదంతో చేసేటువంటి పనులు నిజంగా క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి సామాన్య ప్రజలకు ఎక్కడ లేదమ్మా. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, క్రిస్టియన్ పర్సన్ నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు, వాళ్ళు ఎందుకు అంత దాకా ఫ్రెండ్స్, ఎందుకు క్లయింట్స్ ఉన్నారు నాకు. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళ జాతకం మీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నారు, వాస్తు చూపించుకుంటారు, జ్యోతిషం చూపించుకుంటారు, ఉన్నారు క్లయింట్స్ కూడా ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే సామాన్య ప్రజలకి ఏమీ లేదు డిఫరెన్స్ అనేది. కొంతమంది కొన్ని ఉగ్రవాదాలు కావచ్చు కొన్ని ఉంటాయి చూసారా, వాళ్ళు కావాలని మన ఇండియా ఎదగకూడదు అనేటువంటి ఒకే ఒక భావనతో మధ్య మధ్యలో ఇట్లాంటివన్నీ పెట్టడం, గొడవలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మన ఎవరికి వాళ్ళు అవేర్నెస్ తో ఉంటే ఎక్కువ అనర్థాలు కదా. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి విషయం తెలియజేశారు. అండ్ ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకొంచెం బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ, నమస్తే. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి అఘోరి అఘోరి అన్నట. అలాగే మరి ముత్యాలమ్మ ఆలయానికి సంబంధించి కూడా మన అందరం కూడా ఇంకెంత అవేర్నెస్ తో ఉండాలనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుగారు. సో డెఫినెట్ గా మనం మన సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుందాం. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.